అందరికి నమస్కారం అండి. విద్యాశాఖని భారతదేశంలోనే ఏ రాష్ట్రం ఊహించని విధంగా ఒక అద్భుతమైన మార్పు తీసుకొచ్చేస్తున్నాం. ప్రతి విద్యార్థిని గ్లోబల్ సిటిజన్గా మార్చేస్తాం. ఇంగ్లీష్ భాషని ప్రధానమైన మాధ్యమంగా మార్చుకుని పాఠశాలల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త సౌకర్యాలు, అద్భుతమైన ఫ్లాట్ ప్యానెల్ టీవీలు, డిజిటల్ క్లాస్ రూమ్స్, అనేక సౌకర్యాలు కల్పిస్తున్నాం ప్రైవేట్ పాఠశాలలతోటి పోటీగా. అందుకనే ఇతర విద్యా సంస్థలన్నీ కూడా మూసివేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు చేస్తుందని 4 సంవత్సరాల 8 నెలల నుంచి ఈ ప్రభుత్వం పదే పదే ప్రకటనలు చేసుకుంటూ రాష్ట్ర ప్రజల్ని మభ్యపెడుతూ ఏనాడైనా ప్రశ్నిస్తే పేదవాళ్ళకి మేము అద్భుతమైన కార్యక్రమాలు పాఠశాలలో చేస్తుంటే మీరు ప్రతిపక్షంగా జీర్ణించుకోలేక మా పైన విమర్శలు చేస్తూ ఉన్నారని ఈ ముఖ్యమంత్రి గారు, మంత్రివర్యులు అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. 15 రోజుల క్రితం కొన్ని అంశాలపైన జనసేన పార్టీ రాష్ట్రంలో జరుగుతున్న అనేక అవినీతి కార్యక్రమాలు, స్కామ్స్ పైన వరుసగా మేము ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రతిరోజు ఏర్పాటు చేశాం. ఈరోజు నుంచి కూడా మరొక్కసారి రోజుకొక అంశం చొప్పున, రోజుకొక శాఖ చొప్పున మరొకసారి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతున్నాం. ఈరోజు మన బడి నాడు నేడు 2వ విడత. ముఖ్యమంత్రి గారు చాలా అట్టహాసంగా 16వ తారీఖున 2021న ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని. రాష్ట్రంలో సుమారు 48,626 అదనపు పాఠశాల గదులు అవసరమని, అనేక పాఠశాలల్ని వేల సంఖ్యలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని, దీనికి వాళ్ళు వేసిన ఎస్టిమేట్ బడ్జెట్ 6,321 కోట్ల రూపాయలు. ఆ లెక్కల్లోకి మన మీకు వివరాల్లోకి వెళ్తే 6,321 కోట్ల రూపాయలు వీళ్ళు ఈ నాడు నేడు పథకం కింద రాష్ట్రంలో ఖర్చు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళు నివేదికిచ్చారు. భారతదేశంలో ఉన్న వివిధ సంస్థలు, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రాంట్ ఇచ్చింది 2,500 కోట్ల రూపాయలు. నాబార్డ్ నుంచి ఒక లోన్ తీసుకున్నారు 1,800 కోట్ల రూపాయలు. వరల్డ్ బ్యాంక్ ఒక మంచి ప్రాజెక్ట్ చేస్తున్నారు కదా అని ఎయిడ్ ఇచ్చింది 700 కోట్ల రూపాయలు. సమగ్ర శిక్ష గ్రాంట్ కింద 1,000 కోట్లు. అంటే ఈ 6,321 కోట్లకు మేరు కేంద్ర ప్రభుత్వం నుంచి, ఇతర సంస్థల నుంచి 6,000 కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. అయితే ఈ 16, 2021న ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన ఈ పథకం, సంవత్సరంలోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తామని ఆయన బహిరంగంగానే ప్రకటించారు. ఆ కార్యక్రమానికి మళ్ళీ ఇంకోసారి 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనం వృధా చేసి ప్రతిపక్షాలను విమర్శించి ఆయన చేసిన కార్యక్రమం ఈ రోజుకి 27 నెలలు పూర్తయింది. నాడు నేడు 1వ విడత అయిపోయింది. 2వ విడతలో 13,860 అదనపు పాఠశాల గదులు నిర్మిస్తామని చెప్పారు. అంటే 2021లో ప్రారంభించిన తర్వాత 13,860 అదనపు పాఠశాల గదులు నిర్మిస్తామని చెప్పారు. ఈరోజు వాస్తవ పరిస్థితి ఏంటంటే 612. అదేవిధంగా పాఠశాలల్లో కాంపౌండ్ వాల్స్ మీ అందరికీ తెలుసు, చాలా ప్రభుత్వ పాఠశాలలో కాంపౌండ్ వాల్స్ లేవు. 6,001 కాంపౌండ్ వాల్స్ నిర్మాణం చేస్తామని ఆ రోజు టెండర్లు పిలిచారు. ఈరోజు వరకు పూర్తి చేసింది 600. పాఠశాలల్లో ఫర్నిచర్ కానివ్వండి, ఇతర వసతులు కానివ్వండి, 23,221 పాఠశాలల్లో ఆ రోజు వాళ్ళు గుర్తించి ఈరోజు వరకు వాళ్ళు పూర్తి చేసుకోగలిగింది 1,174. అంటే 10% కూడా ఎక్కడ కూడా విద్యాశాఖలో ఈ
కన్స్ట్రక్షన్ వర్క్లు కాంట్రాక్ట్లు ఏవైతే ఇచ్చారో ఎక్కడ కూడా వీళ్ళు పూర్తి చేసుకోలేకపోయారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం వాళ్ళు ఇచ్చిన నిధులు స్వచ్ఛ విద్యాలయ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం కోసం వాళ్ళు ఇచ్చిన నిధులు 49,293 టాయిలెట్స్ పూర్తి చేసామని వీళ్ళు సర్టిఫికెట్లు ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం. ఇది టోటల్గా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు. ఇది ఎంత ఆశ్చర్యం కలిగిస్తుందంటే, ఆ 6,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇతర సంస్థల నుంచి తీసుకొచ్చిన డబ్బుల్లో ఇప్పటి వరకు వాళ్ళు చేసిన పేమెంటు 3,747 కోట్ల రూపాయలు, 3,747 crores పేమెంట్లు చేశారు వర్కులు పూర్తయినాయని. మరి 2,253 కోట్లు ఎక్కడ పోయినా ఎవరికి అర్థం కావడం లేదు. అవి ఏ కార్యక్రమానికి మీరు దారి మళ్లించారు, ఏ విధంగా దుర్వినియోగం చేశారు. కాంట్రాక్టర్లకి మాత్రం డబ్బులు ఇవ్వలేదు. ఎవరైతే కష్టపడి పాపం డబ్బులు వెచ్చించి పనులు పూర్తి చేశారో 1,418 కోట్ల రూపాయలు, 1,418 1,418 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకి ఈ రోజుకి కూడా వాళ్ళు నిధులు కేటాయించి బిల్స్ పే చేయలేదు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, మీరందరూ చూశారు నిన్న సమగ్ర శిక్ష కార్యక్రమం కింద దాదాపు 25,000 మంది మన రాష్ట్రంలో మాకు 4 నెలల నుంచి మాకు జీతాలు ఇవ్వడం లేదని నిన్న రాష్ట్ర ప్రభుత్వం పైన వాళ్ళు ఇంకా ఓపిక నశించి నిన్న ప్రొటెస్ట్ చేశారు. పాప ఇన్ని రోజుల నుంచి చేయలేదు, ఎందుకంటే భయపెట్టించారు వాళ్ళని. మీరందరూ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్ ద్వారా మిమ్మల్ని తీసుకున్నాం, మీరు ఎక్కడైనా ప్రొటెస్ట్ చేస్తే మీ ఉద్యోగాలు తీసేస్తామని బెదిరించారు. 25,000 మంది ఉన్నారు అట్లా. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వీళ్ళకి జీతాలు పెంచుతూ మినిమం వేజెస్ కన్నా ఎక్కువగా ఇస్తామని మాటిచ్చి ఇప్పటివరకు 2 జియోలు పాస్ చేశారు. కానీ ఎక్కడ కూడా వాళ్ళ జీతాలు పెరగలేదు. ఈ 25,000 మంది మాకు 4 నెలల నుంచి జీతాలు రావడం లేదని అంటే లెక్కలు తీస్తే మీరే ఆశ్చర్యపోతారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కేటాయింపులు ఈ సమగ్ర శిక్ష కార్యక్రమానికి 4,409 కోట్ల రూపాయలు, 60,000,000. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది 4,409 కోట్ల రూపాయలు, 60,000,000 రూపాయలు. కానీ అందులో వీళ్ళు దుర్వినియోగం చేసింది, మిస్అప్రాప్రియేట్ చేశారని, అది వేరే డిపార్ట్మెంట్కి మళ్ళించారా ఎటు తీసుకెళ్లారా అని కేంద్ర ప్రభుత్వం దీనిపైన సీరియస్గా అయ్యి 1,855 కోట్ల రూపాయలు, 1,855.81 1,855.81 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయినాయి, దారి మళ్లించారు. ఈ నిధులు తీసుకొచ్చి మళ్ళీ మీరు వేరే ఖాతాలు ఎక్కడికి తీసుకెళ్లారో మళ్ళీ సమగ్ర శిక్ష కార్యక్రమంలో మీరు ఈ నిధులు తీసుకొచ్చి పొందపరచమని చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అంటే ఏ విధంగా వ్యవస్థల్ని వీళ్ళు ఉపయోగించుకొని మోసం చేసి విద్యాశాఖలో కేంద్ర ప్రభుత్వం ఇతర సంస్థలు కేటాయించిన నిధుల్ని దారి మళ్లించి మోసం చేస్తున్నారో రాష్ట్ర ప్రజలకి అర్థమవ్వాలి. ఇవన్నీ కూడా లెక్కలు, ఈ వాస్తవాలు. ప్రజల్ని మభ్యపెట్టి అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారని చెప్తున్నారు. సింపుల్గా చెప్తున్నా మీకు, అమ్మ ఒడి కార్యక్రమం తీసుకుందాం. అమ్మ ఒడిలో స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ కోసం అని 1,000 రూపాయలు కట్ చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చే 15,000 రూపాయలు ఇస్తామని చెప్పిన వాటిలో 1,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ అని తీసుకున్నారు. అది ఈరోజుకి రాష్ట్రంలో 400 కోట్ల రూపాయలకి ఆ నిధులు పూర్తిగా ఇవ్వాలి. కానీ 400 కోట్ల రూపాయల్లో 180 కోట్ల రూపాయలు ఈ రోజుకి కూడా ప్రభుత్వం వాళ్ళకి అకౌంట్లో క్రెడిట్ చేయలేదు. ఈ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకి, పేరెంట్స్ కమిటీలకి. మొన్న శ్రీకాకుళం జిల్లాలో నేను పర్యటిస్తున్నప్పుడు 2 ఆశ్చర్యకరమైన సంఘటనలు మా దృష్టికి వచ్చినాయి. ZP హై స్కూల్ పొందూరు, అదేవిధంగా ZP హై స్కూల్ కొలనూరు, ఈ 2 చోట్ల 20,00,000 రూపాయలు బిల్లులు ఇంకా పే చేయలేదు. కాబట్టి అక్కడ ఆ పేరెంట్స్ కమిటీలో ఉన్న మహిళలు పాపం ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో వాళ్ళు ఆత్మహత్య చేయడానికి ప్రయత్నం చేశారు. 20,00,000 రూపాయల బిల్లులు ఈ 2 ZP హై స్కూల్స్లో ప్రభుత్వం నుంచి వాళ్ళు చేసిన పనికి పూర్తి స్థాయిలో వాళ్ళు బిల్స్ ఇవ్వకపోతే వాళ్ళు పాపం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు.
అంటే 1000 రూపాయలు మీరు ప్రతి విద్యార్థి దగ్గర స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ అని వసూలు చేసి అందులో మీరు 180 కోట్ల రూపాయలు మళ్ళీ దాన్ని దారి మళ్ళించి మోసం చేశారు. కానీ వాస్తవంగా పాపం కాంట్రాక్టర్లు ఎంత ఇబ్బంది పడిపోతున్నారో ప్రతి చోట ఈ రోజున దారుణమైన పరిస్థితి. సమగ్ర శిక్ష కార్యక్రమంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఈ జీతాలు ఇచ్చేది 60% వాళ్ళు పే చేస్తారు అవుట్సోర్సింగ్లో ఉన్న ఈ ఉద్యోగాలకి. 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తే 40% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ 25,000 మందికి 4 నెలల నుంచి వీళ్ళు జీతాలు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కూడా వీళ్ళు దుర్వినియోగం చేసుకుని వ్యవస్థని మొత్తం నిర్వీర్యం చేసే విధంగా వీళ్ళు ఒక పిచ్చి ప్రయత్నం చేశారు. ఈ రోజు నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, కార్యకర్తలు అంటారు, వాళ్ళందరూ కూడా స్ట్రైక్లోకి వెళ్ళారు. అంగన్వాడీ కేంద్రాల్లో 104,000 మంది పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా ఈరోజు పోరాటం చేసేది కనీసం వేతనం గురించి, మా జీతాలు పెంచుతారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాగ్దానాలకి ఎందుకు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి స్పందించలేని దానిపైన వాళ్ళు పదే పదే అడిగి విసుకెత్తి చివరికి ఈ రోజున ఈ పరిస్థితి తీసుకొచ్చారు. అంగన్వాడీ కేంద్రాలు, అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న ఈ పాఠశాలలు, వీటిలో అందించాల్సిన నిధుల్ని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని కూడా వీళ్ళు 2,253 కోట్ల రూపాయలు మిస్అప్రోప్రియేట్ చేశారు, దారి మళ్లించారు. ఇది పూర్తిగా రాజ్యాంగం స్పిరిట్కి విరుద్ధం. పేద ప్రజలు ఎవరైతే గవర్నమెంట్ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థుల కోసం కేటాయించిన నిధుల్ని ఈ ప్రభుత్వం దారి మళ్లించింది. దీనిపైన జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే మీరు పెద్ద పెద్ద మాటలు చెప్పి 48,626 అదనపు పాఠశాల గదులు నిర్మాణం చేస్తామని చెప్పిన వ్యక్తి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన 6,321 కోట్ల రూపాయల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 6,000 కోట్ల రూపాయల్ని వీళ్ళు దుర్వినియోగం చేసేసారు. ఎక్కడ పోయినాయి నిధులు? ఈ రోజుకి కూడా వాళ్ళు ఆశ్చర్యపడిపోయి నిజంగా ఈ విధంగా ఈ విద్యాశాఖని వీళ్ళు కొన్ని కార్యక్రమాల కోసం ఉపయోగించుకున్నారు, నిధులన్నీ కూడా ఇతర శాఖలకి దారి మళ్లించేశారని చెప్పి 2,253 కోట్ల రూపాయలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు వాళ్ళకు కూడా అర్థం కావడం లేదు. అంగన్వాడీ కేంద్రాలు 2,236 అంగన్వాడీ కేంద్రాలు నిర్మాణం చేయాలి, అవి కూడా ఇప్పటివరకు ఎక్కడ కాలేదు. ఈ అంశాలపైన ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ నుంచి మేము, మా నాయకులు గ్రామాల వారీగా మేము ఒక కార్యక్రమం చేపట్టి ఈ మనబడి నాడు నేడు అనేది కేవలం ఫోటోల కోసమో, ఫోటో ఎగ్జిబిషన్ కోసమో పరిమితమై ప్రజల్ని మభ్యపెట్టే విధంగా చేసిన ఈ కార్యక్రమాన్ని, ఈ వాస్తవాల ద్వారా ఎంత మోసం చేసి ఈ నిధులు ఏ విధంగా వీళ్ళు దారి మళ్లించి దుర్వినియోగం చేశారో అవి ఎండగడుతూ, ప్రత్యేకంగా విద్యాశాఖలో గతంలో కూడా చెప్పాను నేను, ఏమన్నా అంటే టోఫెల్, ఐబీ, సిబిఎస్ఈ అన్నారు. అదేవిధంగా ఈ ఫ్లాట్ ప్యానెల్స్ గురించి 300 కోట్ల రూపాయల దుర్వినియోగం ఏ విధంగా జరిగిందో, వాటి పర్చేజ్లో ఆ వివరాలు కూడా నేను ఇంకా లోతుగా మీ అందరికీ కూడా త్వరలోనే వివరిస్తాను. కానీ ఎక్కడ చూసినా అవినీతి. ప్రజలందరూ కూడా ఇన్ని రోజుల నుంచి అనుకుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కేవలం ఇసుక, లిక్కరు ఈ రెండింటిపైన అవినీతి జరిగింది అనుకున్నారు. కానీ చివరికి పేద విద్యార్థులు వాళ్ళ కోసం ఖర్చు పెట్టాల్సిన నిధులు కూడా విద్యాశాఖ ద్వారా వీళ్ళు దుర్వినియోగం చేసి జగనన్న విద్యా కిట్లు అని చెప్పి అందులో కూడా 120 కోట్ల రూపాయలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పట్టుకుని దారి మళ్లించారు. ఈ నిధుల్ని ఉత్తరాంధ్ర, తాడేపల్లి, రాయలసీమ ప్రాంతానికి తరలించారని వాళ్ళు నిర్ధారించడం జరిగింది. సో అమ్మ ఒడిలో కూడా మోసం చేసి 1000 రూపాయలు ఏదైతే స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ కోసం ఇచ్చారో పేద విద్యార్థులు, ఆ నిధులు కూడా 180 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా చెల్లించాల్సిన అవసరం ఉంది. దీనికి ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించి ఖచ్చితంగా ఈ అంశాలపైన స్పందించాలి. ఎప్పుడు చూసినా ఏదో వ్యక్తిగతంగా విమర్శలు చేయడం లేదా ప్రతిపక్ష పార్టీలు అందరినీ ఒకే కోణంలో చూసి కావాలని చెప్పి విమర్శలు చేస్తున్నారని మాట అనడమే తప్ప, మేము చేసే సూచనలు,
నిర్మాణం కోసం, భవిష్యత్తు కోసం, మన రాష్ట్రంలో చదువుకున్న విద్యార్థుల కోసం జనసేన పార్టీ ఎప్పుడు కూడా ఇటువంటి అంశాలు తీసుకొచ్చి మేము ముందు పెట్టినప్పుడు సమగ్రమైన ఎంక్వైరీ జరిగి మేము కేంద్రంలో ఉన్న పెద్దలను కూడా కోరుతున్నాం, ఈ నిధులు ఏ విధంగా దుర్వినియోగం చేశారో, దారి మళ్లించారో దీనిపైన సమగ్రమైన విచారణ జరిపి తప్పకుండా ఎవరైతే అధికారులు రాజకీయ నాయకులు దీంట్లో ఇటువంటి నిధులు మళ్లింపులో వీళ్ళు పాల్గొన్నారో ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని ఈ సందర్భంగా మేము ఒక ఎంక్వైరీ కూడా ఈ ముఖ్యమంత్రి గారు వేసి ఇవి వాస్తవమా కాదా అని తెలపాల్సిన బాధ్యత ఆయనపైన ఉందని ఈ రోజున మేము డిమాండ్ చేస్తున్నాం. రెండు రెండు జరిగినాయండి. వాస్తవాలు ఒకసారి క్షేత్రస్థాయిలో వెళ్తే మనకు అర్థమవుతుంది. నేను మీకు లెక్కలు చెప్పాను, 6,000 పాఠశాలల్లో కాంపౌండ్ వాళ్ళు కడతా అన్నారు, 600 కట్టారు. ఇనీషియల్గా వాళ్ళు 48,626 అదనపు పాఠశాల గదులు నిర్మాణం చేస్తామన్నారు. ఈరోజు కట్టింది ఎంత? ఆ లెక్క మీకు చెప్పాను ఇంతకుముందే. సో ఎక్కడ కూడా వాళ్ళు టోటల్గా కట్టింది 612 నాడు నేడు రెండో విడతలో. ఈ 3 విడతల్లో మేము కార్యక్రమం పూర్తి చేస్తాం. ఇక్కడ ఇక్కడ అంశం ఏంటంటే ప్రధానంగా మనందరం కూడా అర్థం చేసుకోవాల్సింది, ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సింది, 16 August 2021 ముఖ్యమంత్రి గారు ప్రారంభించి సంవత్సరంలోనే ఈ కార్యక్రమం పూర్తి చేస్తామని చెప్పారు. 27 నెలలు పూర్తయినాయి. 27 నెలల్లో కూడా ఈ స్థాయిలో ఉన్నాం, 10% కూడా కాలేదు. ఇంకెప్పుడు పూర్తి చేస్తారు? మరి దీనికి తీసుకొచ్చిన నిధులు ఎక్కడ పోయినాయి? మేము ప్రశ్నించేది అది. ఈ కార్యక్రమం కోసం సంపూర్ణంగా మీరు ఈ డబ్బులు వెచ్చించుంటే ఈ పథకం ద్వారా ప్రతి పాఠశాల, ప్రభుత్వ పాఠశాలలో ఖచ్చితంగా సౌకర్యాలు మెరుగుగా ఉండేవి. పిల్లలకి ఈ రోజుకి కూడా పిల్లల పాపం చెట్ల కింద చదువుకుంటున్నారు. మొన్న కాకినాడలో ఒక విద్యార్థి ఈ ఆన్గోయింగ్ వర్క్స్ అన్ని కూడా ఆపేసి ఉంటే లైవ్ వైర్ పొరపాటున పట్టుకుని చనిపోయారు. దీనికి బాధ్యత ప్రభుత్వం వహించదా? పేరెంట్స్ కమిటీలు ఏదైతే 1,000 రూపాయలు అమ్మఒడి కింద వసూలు చేశారో, కనీసం చిన్న చిన్న కార్యక్రమాలు కూడా చేసుకోలేకపోతున్నారు పాఠశాలల్లో. ఎక్కడ పోయినాయి 180 కోట్లు? దాని గురించి నేను విచారం చేయమంటున్నాను. అది పొరపాటు కాదా? కాంట్రాక్టర్కి ఇవ్వాల్సిన నిధులు మీరు ఎట్లా కేటాయించలేదు? కాంట్రాక్టర్లు అందరూ కూడా పాపం నష్టాల్లో ఉన్నారు. 1,418 కోట్ల రూపాయలు ఈ రోజుకి కాంట్రాక్టర్లకు ఇవ్వాలి. అదేవిధంగా పేరెంట్స్ కమిటీలకి మీరు 180 కోట్ల రూపాయలు ఇవ్వాలి. సుమారు 1,600 కోట్ల రూపాయలు మీరు దారి మళ్లించేసి ఈ రోజున అస్తవ్యస్తంగా వ్యవస్థను అక్కడ వదిలేసి ఎక్కడ చూసినా గోతులు, మట్టి, రాళ్ళు. పాఠశాలల్లో పని పూజ చేసుకోవడం అనేది మొదలుపెట్టుకుంటే ఒక్క పని కూడా పూర్తి కాలేదు. వీటిని మేము ప్రశ్నిస్తున్నాం. ఊరికే మీరు ఫోటో ఎగ్జిబిషన్ పెట్టేసుకుని, బ్యానర్లు పెట్టుకుని, పేపర్లు అడ్వర్టైజ్మెంట్ వేసేసి అద్భుతంగా ఈ కార్యక్రమం జరిగిందంటే మాత్రం ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నారు. దాన్ని మేము ఎండగట్టాం ఈ రోజున. అదేవిధంగా ఈ అంగన్వాడీ హెల్పర్సు, టీచర్సు, కార్యకర్తలు ఎవరైతే ఈరోజు నుంచి సమ్మెలో ఉన్నారో వాళ్ళకి జనసేన పార్టీ నుంచి సంపూర్ణంగా మేము మద్దతు పలుకుతున్నాం. మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా దాని గురించి స్పందిస్తారు. వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు, న్యాయబద్ధమైన వాళ్ళు చేసిన కోరికలు, రిక్వెస్ట్లు వాటన్నిటి కూడా ప్రభుత్వం గతంలో హామీలు ఇచ్చి నెరవేర్చలేదు. అది చాలా పొరపాటు. పాపం క్షేత్రస్థాయిలో చాలా కష్టపడి పనిచేసే వ్యక్తులు వీరంతా. 100,000 మంది మన రాష్ట్రంలో ఈ ప్రభుత్వాన్ని నమ్ముకుని నష్టపోయారు. వాళ్ళకి జనసేన పార్టీ డెఫినెట్గా మీకు అండగా నిలబడతామని ఈ సందర్భంగా తెలుపుతున్నాం. ఇదంతా ఎన్నికల ముడే. మాట్లాడదాం, రాజకీయ అంశాలు మాట్లాడాల్సినప్పుడు మాట్లాడదాం. డెఫినెట్లీ ఏమైనా మారుతున్నారు ఈ రోజున 175 గురించి?